హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ రేణు సో ఈరోజు మనతో పాటు చిట్చాట్ చేయడానికి కొంచెం నాలెడ్జ్ షేర్ చేయడానికి అబౌట్ సినిమా వాళ్ళ సినిమాతో పాటు మనం సినిమా గురించి ఓవరాల్గా కొంచెం ఓవర్వ్యూ తెలుసుకుందాం ఎస్ ఇన్ని ఒక నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాలెడ్జ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే మీకు అర్థమైపోతుంది సో నేను సినిమాకి పనిచేసే ఒక పెద్ద టెక్నీషియన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మన ముందు ఉన్నారు ఎస్ కరుణ కుమార్ గారు అంటే గుర్తొచ్చిందా నక్లెస్ గొలుసు గుర్తొచ్చే ఉంటుంది దాంతోపాటు ఇమీడియట్గా నక్లెస్ గొలుసు గుర్తురాగానే మనకి ఇప్పుడు ఇమీడియట్గా గుర్తొస్తుంది శ్రీదేవి సోడా సెంటర్ మా ఎలోడ యా సో ఇలాంటి ఇమీడియట్ బ్లాక్ బస్టర్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు కరుణ కుమార్ గారు మరి శ్రీదేవి సోడా సెంటర్ విశేషాలు ఏంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం హలో సార్ హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నాను సో ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ ఎలా జరుగుతుంది కంటి మీద కునుకు లేకుండా అంటే ఒక వన్ వీకే ఉంది కదా మూవీ ప్రమోషన్స్ పనులు జరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ మినిట్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదా ఆ పనులు జరుగుతున్నాయి సో ఆగస్ట్ 27th అంటే చాలా నియర్గా ఉంది సో యూజువలీ లైక్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ సినిమా నుంచి అనుకుంటున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్కి రావాలి మంచి కథ మంచి స్టార్ క్యాస్ట్ ఇప్పటిదాకా చూడని విజువల్స్ ఇప్పటిదాకా వినని కొత్త సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే మణి శర్మ గారిది సో మంచి విజువల్స్ అంటే శ్యామ్ దత్ గారు ఉప్పెన్ లాంటి సినిమా అంటే రీసెంట్గా చేసిన ఉప్పెన్ లాంటి సినిమాని చేసిన శ్యామ్ దత్ గారు ఇచ్చిన కెమెరా వర్క్ అయితేనేమి మా అందరినీ కలిపిన కథ బేసికల్గా ఈ కథకే అందరూ ఎగ్జైట్ అయ్యారు అంటే లైక్ శ్రీకర్ ప్రసాద్ గారు దీనికి ఎడిటింగ్ చేస్తున్నారు రామకృష్ణ సబ్బాని గారు మోనిక గారు దీనికి ప్రొడక్షన్ డిజైన్ సో ఎక్స్పెక్ట్ చేయడానికి ఫ్యామిలీతో చూడదగిన సినిమా ఫ్యామిలీతోనే చూడవలసిన సినిమా ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను ఫ్యామిలీతోనే చూడవలసిన సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే కథ ఉన్న సినిమా అందుకు చూడాలి థియేటర్లోనే చూడాలి ఇది ఓకే సో మీరు చెప్పినట్టుగా నిజంగా టెక్నీషియన్స్ అయితే వండర్ఫుల్ టెక్నీషియన్స్ అంటే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కావచ్చు ఆఫ్ కెమెరా కావచ్చు వాళ్ళ వర్క్స్ ప్రీవియస్ వర్క్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చూస్తాం మళ్ళీ మళ్ళీ అరే ఏం చేశారు అని చెప్పి నాకు తెలిసి సినిమా మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా కూడా పట్టి పట్టి చూస్తారు అన్ని మైన్యూట్గా మణి శర్మ గారు మెస్మరైజింగ్ ప్రతి వర్క్లో ఒక మెస్మరైజ్ ఒక ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఇందులో సాంగ్స్ అయితే వావ్ అల్టిమేట్ అండ్ ముఖ్యంగా నాకు అదే వస్తుంది మందులోడ ఉరిమాయలోడ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు యూజువల్గా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము మందులోడ ఉరిమాయలోడ సాంగ్ అనేది ఉత్తరాంధ్ర జానపదం అవును జానపదం నుంచి ఆ లైన్స్ తీసుకుని మిగతాది కాసర్ల శ్యామ్ గారు రాశారు ఆ పాట సో కాసర్ల శ్యామ్ గారు కూడా అంతకుముందు బొంబాట్ కానీ ఇంకా వండర్ఫుల్ లిరిసిస్ట్ ఆయన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ శ్రీదేవి సోడా సెంటర్ ఆ టైటిల్ ఎక్కడ నుంచి అంటే ఇది కథ రాసినప్పుడే అనుకున్న టైటిల్ అండి మేమేమి అంటే హీరోయిన్ కి మీద ఉన్న టైటిల్ అంతే అంటే మచ్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను కానీ సో హీరోయిన్ సెంట్రిక్ గా ఆ టైటిల్ ఉంది కానీ ఆ శ్రీదేవి సోడా సెంటర్ అనే ఆ ప్లేస్ చుట్టూ ఈ కథ ఎక్కువ శాతం జరుగుద్ది ఇలా అనుకొని టైటిల్ అనుకున్నాము శ్రీదేవి గారు అంటే ఒక మంచి ఎమోషన్ శ్రీదేవి గారి పేరు మీద చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి సోడా సెంటర్ అనేది అనుకున్నాం మేము రెక్కీకి వెళ్ళినప్పుడు మాకు సర్ప్రైజ్ ఏంటంటే అమలాపురం అంటే ఇన్ఫాక్ట్ తూర్పుగోదావరి మొత్తం మేము తిరిగాం కాబట్టి తూర్పుగోదావరిలో ఏ వీధిలోకి వెళ్ళినా ఏ బజార్లో చూసినా ఏ పెద్ద సెంటర్స్లో చూసినా శ్రీదేవి గారి పేరు మీద కనీసం 2 నుండి 5 షాపులు ఉంటాయి అది టిఫిన్ పార్లర్ కావచ్చు లేకపోతే ఇంకో బార్బర్ షాప్ కావచ్చు పూజ సామాన్లు కావచ్చు మ్యాచింగ్ సెంటర్ కావచ్చు అలా ఉంటాయి అన్నమాట సో దానివలన మాకేంటంటే చాలా హ్యాపీ ఇంకా మోర్ కనెక్ట్ అయ్యాం అది సో తూర్పుగోదావరి ప్రజలకి అంటే శ్రీదేవి గారు అంటే అందరికీ ఇష్టం వాళ్ళు అక్కడ చాలా ఎక్కువ ఓన్ చేసుకున్నారు అన్న విషయం మాకు అక్కడ అర్థమైంది ఓకే సో కరుణ కుమార్ గారు అంటే జనరల్గా ఒక హీరో హీరోయిన్ విలన్ ఒక స్టోరీ వాళ్ళ చుట్టూ కాకుండా దెర్ విల్ బి సంథింగ్ ఒక మనుషుల మైండ్ని వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఇంపాక్ట్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటారు ప్రతిసారి కూడా అండ్ శ్రీదేవి సోడా సెంటర్లో మీరు ఏమి కరుణ్ కుమార్ ఏదో కాన్సెప్ట్ తీసుకుంటాడని కాదు కానీ నేనేంటంటే కథ చెప్దాం అనుకుంటాను ప్రతిసారి
సో కథలో హీరో హీరోయిన్ విలన్ను లేకపోతే ఇంకొక మూడు నాలుగు సపోర్టింగ్ పాత్రలను కాకుండా తెర మీద కనిపించే అంటే సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి విజువల్ ఎక్స్పీరియన్స్ విజువల్ పోర్ట్రే ఆఫ్ ఏ స్టోరీ కాబట్టి సినిమా తెర మీద కనిపించే ఎవరైనా సరే ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ ఉండాలి వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి లోపలికి వచ్చేటప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది అంటే కథా సాహిత్యంలో ఒక వర్డ్ ఉంటుంది అంటే తుపాకీ అని మనం ఎక్కడైనా రాసామంటే కథ ముగిసేలోగా అది ఎక్కడైనా ఒకసారైనా పేలాలి లేనప్పుడు ఆ తుపాకీ గురించి రాయడం అనవసరం అలాగే ఈ సినిమాలోకి ఒక ఒక పాత్ర వచ్చింది అంటే ఆ పాత్రకు ఒక ప్రయోజనం ఉండాలి అనుకుంటాను కాబట్టి ప్రయోజనం ఉండాలంటే దానికి ఏదో ఎమోషనో ఒక కనెక్టివిటీయో అది వచ్చి ఏదో చేయాలని అనుకుంటాను సో నేను అలా ఆ మైండ్ సెట్తో రాయడం వలన మేబీ మీకు అలా అనిపించవచ్చు ఓకే అండ్ అలానే ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అనగానే ప్రమోషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం బట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనే అటప్పుడు కూడా ప్రమోషన్స్ అనేటివి బీభత్సంగా డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు అండ్ లైక్ అదే గ్రాండియర్గా అనిపిస్తుంది ఆషామాషిగా అంత ఈజీగా యూజువలీ ట్రైలర్స్ టీజర్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత ప్రమోట్ చేస్తారు బట్ ముందే లైక్ ఎవరి ఐడియా సార్ ఇది ఇది కలెక్టివ్ అండి ఇప్పుడు మాకు విజయ్ గారు ఉన్నారు విజయ్ గారు శశి గారు వాళ్ళిద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ప్రొడక్షన్ హౌసెస్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ని ప్రేమించి విపరీతమైన ప్యాషన్గా సినిమాని ప్రేమించే మనుషులు కాబట్టి ఆ ప్యాషన్ మీకు ప్రతి దీంట్లో కనిపిస్తుంటారు అంటే మా డైరెక్టర్స్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ మాకందరికి కూడాను కేక్ వాక్ అనమాట జాబ్ వాళ్ళు ఆ ప్రెజర్ అంతా వాళ్ళు తీసుకుంటారు హౌ టు మంచి సినిమా చేసాం అది ఒక పార్ట్ ఈ సినిమాని మళ్ళీ ప్రజల దగ్గరికి ఎంత బాగా తీసుకెళ్ళగలం దాంట్లో వాళ్ళు కంప్లీట్గా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ చేయడం వల్లే మీరు ఇప్పుడు చూస్తున్న కంటెంట్ అంతా వస్తుంది సో ఈ ప్రొడ్యూసర్స్ ప్రీవియస్గా చేసిన ఫిల్మ్స్ కూడా మీరు చెప్పిన స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ప్రేమిస్తూ చేస్తారు కథని ప్రేమిస్తారు అనేది మీరు చెప్పినట్టుగా వాళ్ళ టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ప్రీవియస్ చేసిన ఫిల్మ్స్ సో ఈ స్టోరీ వినగానే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ స్టోరీ వింటున్నప్పుడు కానీ విజయ్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా వెళ్ళి నా దగ్గర ఒక పెద్ద హీరో డేట్స్ ఉన్నాయి సార్ నేను ఆయన కథ చెప్పాను ఆయన ఓకే చెప్పారంటే ఆయన సినిమా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ చెప్పరు అది కాదు ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ మీరు రెండోది ఏంటంటే మీరు చూసినట్లయితే 70mm ఇప్పటిదాకా చేసిన ఫస్ట్ సినిమా 70mm ఫస్ట్ సినిమా భలే మంచి రోజు శ్రీరామాదిత్య ఆయన డెబ్యూ తర్వాత మహి గారు ఆనందో బ్రహ్మ అది అప్పటికైనా ఒక చిన్న ఒక్క సినిమానే చేస్తున్నారు తర్వాత సినిమా యాత్ర లార్జ్ స్కేల్ పెద్ద సినిమా మమ్ముట్టి గారు అది రాజశేఖర్ రెడ్డి గారి జీవితం నుంచి కొంత తీసుకున్న సినిమా దాన్ని చేశారు అది కూడా మహిగారే చేశారు ఇప్పుడు నాలుగో సినిమా నేను చేస్తున్నాను సో ఆయన్ని ఎగ్జైట్ చేసేది అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ని ఎగ్జైట్ చేయాలంటే అసలు ఏమి మీకు ఏముందో లేదో పక్కన పెడితే ఫస్ట్ స్క్రిప్ట్ ఉండాలి సో అక్కడ ఫస్ట్ మార్క్ పడితే అక్కడ నుండి వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు అలాగే ఇది మొదలైంది ఇది సుధీర్ గారికి నేను చెప్పాను సుధీర్ గారు విజయ్ గారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కథ మీద అప్పుడు వర్క్ చేస్తున్నారు వేరే కథ అది నాకు సంబంధం లేని కదా చేస్తున్నారు దాని డైరెక్టర్ గురించి చూస్తున్నప్పుడు పలాసా వచ్చింది సరే ఇతను చేస్తాడేమని చెప్పి నన్ను పిలిచారు మేము అది కొంత కాలం వర్క్ చేసాము అది ఎందుకో ముందుకెళ్ళ అంటే ఎక్కడ స్క్రిప్ట్ దశలోనే ముందుకెళ్ళట్లేదు అప్పుడు విజయ్ గారు అడిగారు మీ దగ్గర ఒక కథ ఉంది అంటారు కదా సుధీర్ విన్నాడు అంటారు కదా నాకు చెప్పండి అన్నారు చెప్పాను చెప్పిన 5 నిమిషాలకి ఇది ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు చేసిన తర్వాత 15 రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది 3 నెలల్లో సినిమా సెట్ మీదకి వెళ్ళింది ఇదిగో ప్రెగ్నెన్సీకి వచ్చేసాం అంతే ఓకే సో ఇందులో క్యాస్ట్ విషయానికి వస్తే సూరిబాబు అండ్ ఆనందీ గారు సుధీర్ బాబు గారు లైక్ అలియాస్ సూరిబాబు ఇన్ ద ఫిల్మ్ శ్రీదేవి ఆనందీ అండ్ కింద కామెంట్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆర్ హ్యాపీ ఆడియన్స్ ఆల్ ఆర్ హ్యాపీ సో మన తెలుగు అమ్మాయి వస్తుంది ఒక పెద్ద సినిమాతో ఇలా రావాలి అని సో వై ఆనందిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం అంటే తెలుగు అమ్మాయి అని అనుకున్నాం అండి ఎందుకంటే అది తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్న సినిమా సో చిన్న స్లాంగ్ కావాలి తెలుగు అమ్మాయి అయితే తొందరగా అర్థం చేసుకొని ఎనాక్ట్ చేస్తారనేది ఒక విషయం అలా ఒక షార్ట్ లిస్ట్ చేసాము అందులో ఆనంది గారు కూడా ఉన్నారు అప్పటికే ఆమె తమిళ్లో బాగా ప్రూవ్ చేసుకున్నారు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ అంటే విచారణ లాంటి ఆస్కార్కి వెళ్ళిన సినిమాలో ఆమె యాక్ట్ చేసిన సినిమా కయల్ పరియేరం పెరుమాళ్ళు తర్వాత పారంజిత్ గారి సినిమా ఇవన్నీ ఉన్నాయి ఆమెకి
సో చూసినప్పుడు కొంతమందిని పిలిచాం, కొంతమందికి లుక్ టెస్ట్ అయింది, కొంతమంది వచ్చినప్పుడే ఏం మన శ్రీదేవి కాదు అని మనకు అనిపించింది. అలా ఆవిడ వచ్చారు, ఆవిడప్పుడు ఏదో షూట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా షూట్లోనే ఉన్నారు, అందుకే ప్రమోషన్స్కి రాలేకపోతున్నారు, పోస్ట్ రిలీజ్ వస్తారేమో. సో షూట్లో ఉన్నారు, ఒక్కరోజు గ్యాప్ దొరికితే వచ్చారు, పిలుస్తున్నాం అని చెప్పి వచ్చారు. ఆమె కింద కారు దిగుతున్నప్పుడే పైనుండి మేము చూస్తున్నాం, మమ్మల్ని వెల్కమ్ చేద్దామని నేను ప్రొడ్యూసర్ గారు. ఆమె కారు దిగి వాళ్ళ మదరు ఆమె దిగారు, చూడగానే విజయ్ గారు చెప్పారు ఏమేమని శ్రీదేవి అని. అయిపోయింది, పైకి వచ్చాక ఇంకో 10 నిమిషాల్లో మేము డిసైడ్ చేసేసాం. సో తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? అంటే నేను పొగిడినట్టు ఉంటుంది కానీ మ్యాచ్లెస్ పెర్ఫార్మెన్స్ అంతే. ఈ మధ్యకాలంలో మన తెలుగు అమ్మాయిలు ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేయగలరో ఒక రిఫరెన్స్ లాంటి పెర్ఫార్మెన్స్ చేశారు ఆవిడ ఈ సినిమాలో. చాలా కీలకమైన పాత్ర, వచ్చిపోయే పాత్ర కాదు. ఓకే, సో మీ నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా తెలుగు అమ్మాయిలు ఉండే ప్రయత్నం చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? 100% నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే ఇప్పటిదాకా నేను చేసిన నాట్ ఓన్లీ ఫిల్మ్స్, నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఓటీటీకి చేసిన ఆఫ్ బీట్ కంటెంట్, మెట్రో కథలు కావచ్చు, నేను ఎప్పుడు పరభాష కంటూ అంటే నాకు అవసరం పడలేదు. అవసరం పడితే తీసుకుంటానేమో, బట్ హీరోయిన్స్ కానీ అంటే ప్రొటగనిస్ట్ హీరోలు హీరోయిన్స్ వీళ్ళందరూ ఏదైతే బయట ఉందో కంప్లైంటు తెలుగు వాళ్ళకి, అదైతే నా దగ్గర అయితే అలా ఏం లేదు. నేను తెలుగు వాళ్ళతో పనిచేయడానికే ఇష్టపడతాను, ఎందుకంటే నేను తెలుగులో కంఫర్టబుల్ కాబట్టి, నేను తెలుగు వాళ్ళతోనే చక్కగా పనిచేసుకోగలను కాబట్టి నాకు వాళ్ళే కంఫర్టబుల్. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను తెలుగు వాళ్ళతోనే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో సుధీర్ బాబు గారి విషయానికి వస్తే, లైక్ టీజర్ చూస్ ఐ మీన్ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు అక్కడ చెప్తున్నారు ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్ వీళ్ళు, ఫ్రమ్ ద డైరెక్టర్ వీళ్ళు అని. ఓకే, సరే, లైక్ కొంచెం స్టోరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఖచ్చితంగా స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు థియేటర్కి, ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐ థింక్ వేస్ట్ కాదు మా టికెట్ కాస్ట్ అయితే అనేసి ఫిక్స్ అయ్యాను చూసిన 2 గ్లిమ్సెస్ చూడగానే. అండ్ ఇంకా సాంగ్స్ చూసిన తర్వాత అల్టిమేట్ ఉన్నాయి. అండ్ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ ఉండే చిన్న సాంగ్. రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఐమ్ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ ఇంటర్వ్యూ అది అయిన తర్వాత అయి ఉంటే బాగుండేది, బట్ ఐ డోంట్ నో, మళ్ళీ కలవచ్చు. మళ్ళీ కలవచ్చు కదా. సో సుధీర్ బాబు గారి సుధీర్ బాబు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సుధీర్ బాబు గారు ఎక్స్పీరియన్స్ అని చెప్పలేం, అలా డివైడ్ చేయలేం. ఎందుకంటే ఈ సినిమా మొదలవడానికి మూల కారణం ఆయనే. ఆయనే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నది, ఆయన ఓకే చేసింది, నన్ను ఏదో కంగ్రాచులేట్ చేద్దామని చెప్పి పలాసా చూసి ఫోన్ చేశారు. వెళ్ళి కలిసినప్పుడు లైన్గా సరదాగా డిస్కషన్లో చెప్పింది, తర్వాత ఫుల్ నేరేషన్ విన్నారు, తర్వాత చేస్తానన్నారు, వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన లోపలికి వచ్చాక, అంటే సినిమా లోపలికి వచ్చాక, సినిమా మొదలయ్యాక డెడికేషన్ అంటే లుక్ దగ్గర నుండి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఆయన చేసిన హోంవర్క్, 6.5-7 నెలలు సుమారు ఆ బాడీ మెయింటైన్ చేయాలి. అది కనిపించడం అంతా సరదాగానే ఉంటుంది కానీ ఇప్పుడు 2 మచ్ పెయిన్, అది అంటే కాప్స్ ఉండవు, ప్రాపర్గా ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు నీళ్ళు తాకకూడదు, అయ్యో ఉన్నాయి సంథింగ్, నాకు కూడా ప్రాపర్గా తెలియదు కానీ, బట్ చాలా పెయిన్ఫుల్ థింగ్ అది. రోజంతా ఎండలోనో లేకపోతే సముద్రం పైన వర్క్ చేసి ఈవినింగ్ వచ్చి ఒక 10 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండా జిమ్కి వెళ్ళి అమలాపురంలో ఒక జిమ్ని చేసి అలా చేసిన ఇది. సో 2 మచ్ డెడికేటెడ్, 2 మచ్ ప్యాషనేట్ ఆయన. ఆయనతో ఒక్కరోజు కూడా ఎప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, ముందే ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారు. ఒక షార్ట్ అంటే షార్ట్లోకి రాగానే టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ షార్ట్ ఓకే అవ్వకూడదు తప్ప, అంటే ఫోకస్ ఏదో పోయింది లేదా ఏదో వెనకాల ప్రాపర్టీ సర్వీస్ అట్ అలాగే ఉంటుంది తప్ప ఆయన సైడ్ నుండి ఏ రోజు లేదు. ఓకే, సో ప్రతి మనిషిలోనూ ఒక యునిక్ థింగ్ ఉంటుంది కదా, సో అలా సుధీర్ బాబు గారిలో లైక్ హీ ఈ పాయింట్ బాగా నోటెడ్ అరే భలే చేశాడు అని కానీ, లేదంటే ఈ విషయం అతనిలో అందరి నుంచి కొంచెం యునిక్గా చేస్తుంది అనేది కానీ. యూనిక్నెస్ అంటే ఫిట్నెస్ ఒకటి ఫస్ట్ థింగ్. ఆయన వెరీ ఫిట్టెస్ట్ హీరో నాకు తెలిసి, అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. ఎస్ ట్రూ, ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారు. ఈ సినిమాకి ఏం కావాలో ఆ బాడీని తీసుకొచ్చారు. మళ్ళీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఇంద్రగంటి గారితో చేస్తున్నారు, దానికి కావాల్సినట్టుగా మళ్ళీ ఇమీడియట్గా మౌల్డ్ చేశారు. అంటే చాలా శ్రమతో కూడుకున్న పని, డెడికేషన్, అదే యూనిక్ పాయింట్. ఆయనకి ఇది రోలు ఇలా చేయాలంటే దానిపైన మా ఇన్పుట్స్ కంటే ఆయన తీసుకునే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, అదొక యూనిక్నెస్. రెండోది ఏంటంటే ఆయన కంప్లీట్ వర్కహాలిక్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇప్పుడు జరుగుతుంది కదా,
ఆయన ఇప్పుడు నాకు తెలిసి ఈరోజు మార్నింగ్ ఎంత 9:00 or 8:30 వచ్చారు ఇక్కడికి. రాత్రి 12:00 దాకా ఇక్కడ ఉంటారు. పని నడుస్తూ ఉంది లోపల. సో ఆయన ఉంటారు, ఆయన పని అంతా ఆయన చేస్తారు, ఏం చేయాలో ఆయన చేసుకుంటారు. అదంతా చాలా టూ మచ్ డెడికేటెడ్ ఆయన. అది ఓకే. సో మళ్ళీ మీ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఆబ్వియస్లీ. అదేంటి అంటే ఈజీగా ఆల్రెడీ సెట్ అయ్యి టాక్స్ లో నడుస్తుంది. మేము కథలు మాట్లాడుకున్న ఇదంతా ఉంది, కానీ కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా చేయాలి, దాని తర్వాత ఇంకేదో ఉంటుంది. మళ్ళీ ఆయనకి నాకు కుదిరినప్పుడు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఓకే. సో హోల్ దిస్ శ్రీదేవి సోడా సెంటర్ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏదైనా ఉందా సార్? ఏదో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. అంటే టోటల్గా ఏంటంటే అండి, ఈ సినిమా మొత్తాన్ని 55-56 డేస్లో చేసాము. 56 డేస్ కూడా ఒక్కటే టెన్షన్ మాకు ఉండింది, ఏంటంటే కరోనా టెన్షన్ ఉండింది, కేసులు ఏమైనా వస్తాయేమో అని. సో అది ఏం రాలేదు బై గాడ్స్ గ్రేస్. తర్వాత ప్రొడక్షన్ విజయ్ గారు తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి, దానివల్ల అసలు అలాంటిది అయితే ఎప్పుడు లేదు. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీడే ఈజ్ ఏ పిక్నిక్. ప్రతిరోజు మేము చాలా హాయిగా చేసింది, ఒక ఎంటర్టైన్మెంటు, యాక్షను, సీరియస్నెస్ అన్నీ ఉన్న సినిమా అయినప్పటికీ షూటింగ్లో ఏ రోజు కూడా ఈ కరోనా టెన్షన్ తప్ప ఎప్పుడు ఒక్కరోజు కూడా టెన్షన్ పడింది అయితే ఎప్పుడు లేదు. చాలా సరదాగా హాయిగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఈ రోజుకి మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, సార్ మిస్ యూ సార్ అని, లవ్ యూ సార్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. మిస్ యూ సార్, ఓకే. సో ఫోకస్ పుల్లర్ రీసెంట్గా లవ్ యూ సార్ ఎవరి దగ్గర నుంచి? సాయి, సాయి అని ఫోకస్ పుల్లర్ ఉంటాడు, ఏదైనా వస్తే లవ్ యూ సార్ అని పెడతాడు. అది అదే అంటే ఒకటి రెండు అని చెప్పలేం, ప్రతిరోజు ఏదో ఒకటి నడుస్తూనే ఉండింది. సో సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ కి వస్తున్న పెద్ద సినిమా ఇది. సో కమర్షియల్, దట్ టు కమర్షియల్ ఫిల్మ్, మేబీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేక చాలా రోజులైంది కాబట్టి. బట్ ఎంతో కొంత కమర్షియాలిటీ ఫిల్మ్, ఒక పెద్ద ఫిల్మ్ వస్తుంది అంటే దాని కలెక్షన్స్ కూడా అలానే ఉండాలి. సో ఏదైనా చిన్న హెజిటేషన్ కానీ ఏమైనా అనిపిస్తుంది? లేదండి, లేదు. ఎందుకంటే థ్యాంక్స్ టు ద ప్రీవియస్ ఫిల్మ్స్. ఇప్పుడు మొన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చింది, పాగులు వచ్చింది, దానికంటే ముందు ఇంకో సినిమా, ఇంకో సినిమా, ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళంతా కూడా మాకు ఒక పాత్ ఇచ్చినట్టే కదా, అంటే వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ని అయితే క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి ఇంకా మోర్ ప్రీనెస్ ఉంటుంది, అందరూ చూస్తారని నమ్మకం అయితే ఉంది. ఓకే. సో రిలీజ్ చేసిన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్? నాదా, నా ఫేవరెట్ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అచ్చా, ఓకే. అంటే మందులోడ అనేది నా ఫేవరెట్ సాంగ్ కింద అంట, 4 పాటలు నాకు ఇష్టం అనుకోండి. బట్ పార్ట్ షేపప్ అయిన తర్వాత ఒకటి అనుకుని ఆ పార్ట్ షేపప్ అయ్యి ఇంకోటి వచ్చిన తర్వాత ఇంతకుముందు అనుకున్న సాంగ్ కంటే అది బెటర్గా నచ్చింది అంటారు చూసారు. అలా చూస్తే నా ఫేవరెట్ ఇంకో సాంగ్ ఉంది, అది వస్తుంది. ఆ సినిమాలో కూడా సర్ప్రైజ్, చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఓకే. సో ఓవరాల్గా మీరు ఇందాక చెప్పినట్టుగా విజువల్స్ అయితే అదిరిపోయాయి. లైక్ ఇంకా అలాంటి టెక్నీషియన్స్ చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. లైక్ ఎక్కడెక్కడ షూట్స్ చేస్తున్నారు? మొత్తం ఉత్తరాంధ్రలో? లేదండి, అమలాపురం చుట్టుపక్కల ప్రాంతం, తూర్పు గోదావరి. ఎలా అనిపించింది సార్? లైక్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అండి, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. మేము మాకు ఎప్పుడు ఏ రోజు ఎలాంటి హ్యాసిల్స్ లేవు, వాళ్ళు వెరీ కోఆపరేటివ్. వాళ్ళు వాళ్ళంతా సినిమాని చాలా ఇష్టంగా ప్రేమించే మనుషులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అండ్ తర్వాత సక్సెస్ అయిన తర్వాత కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నేను మీ కరుణ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFPC.